మిషన్ కాకతీయ సత్ఫలితాలిస్తోందా? బాలారెస్టాలన్నీ తొలగిపోయినట్టేనా? అధికారులు మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో తొలి ఏడాది 8,500 చెరువులకు అనుమతులు మంజూరు కాగా సగానికి పైగా చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయతో ఇప్పుడిప్పుడే చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమంలో తొలి ఏడాదే సుమారు 6,000 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 46,447 చెరువులుండగా ఏటా 9,573 చెరువుల్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇందుకోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే మొదటి ఏడాది పనులు ప్రారంభించడంలో కాస్త జాప్యం జరిగింది. జనవరిలో ప్రారంభం కావాల్సిన పనులు మార్చిలో మొదలయ్యాయి. సుమారు 8,500 చెరువులకి పాలనాపరమైన అనుమతులిచ్చారు. ఇందులో సుమారు 6,000 చెరువుల్లో 70-80% పనులు కాగా 4,000 చెరువుల్లో పనులన్నీ పూర్తి చేయగలిగింది సర్కారు. అయితే జూన్ నెలలోనే కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో మిషన్ కాకతీయ పనులకి ఇప్పుడు బ్రేక్ పడింది. దీంతో మరో 20% పనులు పూర్తి కాలేదు. అనుమతులు పొందిన 8,500 చెరువుల్లో 7,500 చెరువులే గ్రౌండింగ్ కాలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అటు తొలి ఏడాది క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యల వల్ల అనుకున్న స్థాయిలో పనులను చేపట్టలేకపోయింది ప్రభుత్వం. ఇక గిరిజన రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పూడికతీత మట్టిని తరలించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. చెరువుల పూడికతీత కారణంగా 300 కోట్ల విలువైన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుపోయారు. దీంతో కృత్రిమ ఎరువుల అవసరం కూడా తగ్గిందంటున్నారు రైతన్నలు. అటు పూడికతీత పనులైన చెరువుల్లో 3 TMC మేర నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలిగిందని చెబుతున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. మరోవైపు మిషన్ కాకతీయకు ముందు ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు ఏ మేరకు పెరిగాయన్న దానిపై లెక్కలు తీస్తోంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. మొత్తంగా తొలి ఏడాది వచ్చిన ఫలితాలు, ఎదురైన ప్రతికూలతలతో 2వ ఏడాది కోసం సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.